వెల్కమ్ బ్యాక్. సో మచిలీపట్నం ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం ఆయన అంతరంగం పూర్తి స్థాయిలో ఆవిష్కృతమైందా? సో చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేశారా లేదా ఇంకా బాకీ ఉందా? ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు, అలాగే ఏపీ జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. సుందర విజయ్ కుమార్ గారు, రైట్. సో నిన్న కూడా మనం అనుకున్నాం ఏమిటి ఎలా వెళ్తుంది ఏమిటి అని, చాలా ప్రశ్నలకు సమాధానం వస్తుంది, చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి అన్నారు. వచ్చాయి కొంతవరకు, కానీ ఇంకా కొంత రావాల్సిందని అనిపిస్తుంది మాకు. అంటే ఏంటి, బలిపశువు అవను, ఒకటి ప్రయోగాలు చేయను, వైసీపీ అనుకున్నది జరగనివ్వను, సేమ్ టైం అడుగు పెడతాం, ఇలా చాలా విషయాలు చెప్పారు. ఒకటి బలిపశువు అన్న పాయింట్ మీద ఒకటి క్లారిటీ ఇవ్వండి మాకు. అంటే 2014లో ఆ రోజు మీరు పోటీ చేయడానికి ఎంటర్ అయినప్పటికీ కూడా ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన నాయకుడు కావాలి కాబట్టి మద్దతు ఇస్తున్నాం సంపూర్ణంగా అని చెప్పారు. 2019లో ఆనాటి పరిస్థితులతో ఒంటరిగా వెళ్ళారు. అంటే ఇప్పుడు ఒంటరిగా వెళ్ళి ఓడిపోవడం అది బలిపశువుగా ఏమన్నా భావించారా? ఆ ఉద్దేశంతో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మొత్తంగా నిన్న స్పీచ్పై మీ కామెంట్ ఏంటి? మేడం మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరూ కూడా శుభోదయం అండి. మేడం, అలా ఏం లేదు, బలి పశువు అనేది కాదు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ ఏదో చెప్తా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏమో అనే భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగ అనేక మంది అనేక మాట్లాడుతున్నప్పుడు ఆ వర్డ్ వచ్చింది, కానీ మేమైతే మాత్రం చాలా క్లారిటీగా, మేము నిన్న సభలో అంటే స్టేజ్ మీద ఆయన పక్కన ఉన్నప్పుడు మా అందరికి కూడా, అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరి నాయకులకి కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకు గర్వంగా ఉంది అంటే అనేకమైన ఇష్యూస్, నాకు తెలిసి ఈ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో ఈ రోజు వరకు కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, టచ్ చేయలేని ఇష్యూస్ కూడా చాలా సింపుల్గా ఆయన నిజాయితీతో ఆయన అన్ని టచ్ చేశారు, ప్రతి ఒక్క విషయం మాట్లాడారు, ప్రతి ఒక్క విషయం. గొప్పతనం ఏంటంటే అండి, గొప్పతనం ఏమీ లేని దగ్గర బ్రహ్మాండంగా బోర్డు ఉంది, మా దగ్గర అంత ఉంది ఇంత ఉంది అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఆఖరికి మేమంటే ఏంటో అనేది కూడా ప్రజలు, మేము ఏంటి ఫ్యాక్ట్ అనేది కూడా మేము డైరెక్ట్గా బయటగా మాట్లాడుతున్నాం. అది గొప్పతనం. ఆ గొప్పతనం, అంత గొప్ప నాయకుడు, అంత కుండ బద్దల కొట్టి నిజాయితీతో మాట్లాడగలిగే నాయకుడు దగ్గర మేము ఆ పార్టీలో ఉండి ఆయన నాయకత్వంలో మేము ఉన్నామని అందరం కూడా రోమాంచితమైన ఆనందంతో మేము చాలా మేము అక్కడ అనుభవించాం. మేము అసలు వాస్తవానికి చాలా వరకు కులాల గురించి మాట్లాడకుండా పొద్దున్న లెగిస్తే కులాలు చుట్టే రాజకీయం జరుగుతున్న రాష్ట్రం మంది, దేశంలో కూడా అదే జరుగుతుంది. కానీ కులాలకి కూడా క్లియర్గా చాలా క్లారిటీగా టచ్ చేయడం అనేది నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. అది టచ్ చేసి అరే నాయన మీకు కులాల చుట్టూ తిరక్కండి తిరక్కండి, అందరం కలిసి కట్టుగా ఉందాం అని చెప్పి చెప్పగలిగే నాయకుడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇది వాస్తవం. అయితే నిన్న ఏదైతే నిన్న మాట్లాడారో, నిన్న చాలా క్లారిటీగా ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతం లాస్ట్ మార్చి 14 మా గత ఆవిర్భావ దినోత్సవం, గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం రోజు మా మేము ఏదైతే మాట్లాడామో అప్పటి నుంచి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు కూడా ఈరోజు చాలా క్లారిటీగా మాట్లాడు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆ మాత్రం ఈ మాత్రం వీళ్ళు చేసిన కన్ఫ్యూజన్లు అన్ని కూడా చాలా క్లారిటీగా ఆయన వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయం అయితే చాలా క్లారిటీ, వైఎస్ఆర్సిపి పార్టీ ఇస్ ఇంజురియస్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి ఇస్ ఇంజురియస్ టు ఆంధ్రప్రదేశ్, ఆయన్ని ఇంటికి పంపిస్తాం, అందులో డౌటే లేదు. రైట్. అయితే ఒకటి సుందర విజయ్ కుమార్ గారు చెప్పండి, నిన్న కొంత మాట్లాడినప్పుడు కూడా బీజేపీ